సో గుంటూరు కారం ట్రైలర్ రియాక్షన్ ఏంటంటే, రియాక్షన్ ఏం లేదు ఫ్రెండ్స్. అక్కడ అసలు అదొక మహేష్ బాబు, అది త్రివిక్రమ్ సినిమా అన్నట్టు లేదు ఫస్ట్. అంటే నా మహేష్ బాబు బాగున్నారు, చాలా బాగున్నారు. అది తప్పితే మూవీ అసలు ఆ డైలాగులు కానీ ఆ మ్యూజిక్ కానీ స్టోరీ సేమ్ అదే స్టోరీ. అజ్ఞాతవాసి అక్కడ అత్తారండి దారేది, అత్త నాన్న ఇక్కడ అమ్మ, అదే స్టోరీ రిపీట్ అవుతుందేమో. అండ్ ఆ క్రింజ్ కామెడీ శ్రీలల, ఇంకా అర్థమైపోతుంది శ్రీలల దేనికి వాడుకుంది. డ్యాన్స్కి తప్పితే ఇంకా క్రింజ్ యాక్టింగ్, క్రింజ్ కామెడీ అర్థమైపోతుంది. క్రింజ్ కామెడీ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది మొత్తం ట్రైలర్లో. ఒకప్పుడు మహేష్ బాబు ట్రైలర్కి సినిమాకి గొడ్డలు చింపించుకున్నవాడిని, అసలు ఊపు అసలు ఎన్నిసార్లు బ్యాక్ టు బ్యాక్ ఎన్నిసార్లు చూసినా అసలు ఊపు అసలు ఏం రావట్లేదు. మినిమం డైలాగ్ లేదు, బీజిఎం ట్రైలర్లో అయితే బీజిఎం ఏం కనిపించట్లేదు. సినిమాలో ఏమైనా ఉంటుందో లేదో మరి చెప్పడం, ట్రైలర్లో అయితే ఏం లేదు డొల్ల. అండ్ డైరెక్షన్ మన త్రివిక్రమ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ స్టోరీ ఇంకా అయిపోయిందేమో. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. పక్క కమర్షియల్లోకి దిగిపోయారు, ఇంకా స్టోరీ గీరి ఏం లేదు. సైంధవ్ చూసుకుంటే సైంధవ్ నాకైతే హోప్స్ సైంధవ్ మీద హనుమాన్ మీద ఉన్నాయి ఈ సంక్రాంతికి అయితే. ఇదైతే లేదు మొత్తం, అంటే నెగిటివ్ అనుకోవద్దు. నాకైతే నాకు రియాక్షన్ అయితే నాకు ఏమనిపించలేదు, అది నేను చెప్తుంది. కొంతమంది చాలా మందికి నచ్చింది, నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసింది. అంటే ఒక త్రివిక్రమ్కి మహేష్ బాబుకు ఒక అతడు కలిజ తర్వాత రావాల్సిన సినిమా ఇది కాదనిపించింది. అండ్ ఆ డైలాగ్స్ డెలివరీ కానీ మహేష్ బాబుకి కొన్ని సెట్ అయ్యాయి. అండ్ ఆ బీడీ పెట్టుకుని అండ్ మన త్రివిక్రమ్ బోయపాటి దగ్గర క్లాసెస్ తీసుకున్నారేమో ఫిజిక్స్ క్లాసెస్ గట్ట. సినిమాలో అయితే ఫిజిక్స్ క్లాసెస్ గట్టి కనిపిస్తున్నాయి, నాకైతే బొమ్మ అర్థమైపోతుంది. నాకైతే హనుమాన్ మీద ఉంది నమ్మకం. సో అది ఇది ట్రైలర్ అయితే, ఇది సినిమా ఎలా ఉంటుందో మరి చూడాలి. సో అది ఫ్యాన్స్ అయితే వేసుకుంటారేమో, నేను మహేష్ బాబు ఫ్యాన్నే. అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు ఫ్యాన్ అంటే మనం అడ్మైర్ చేస్తాం వాళ్ళ వర్క్కి. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనం రాకపోయిన వాళ్ళు మనం హట్ అవుతాం కదా, అలా క్రింజాలి. అది మనం మనకు కావాల్సిన వాళ్ళు అలా చేస్తుంటే మనం నిజంగా చింతిస్తున్నాను. సో సినిమా అయితే చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇదైతే నా రియాక్షన్ కమ్ రివ్యూ ఏదైతే అదే. ఓకే, ఇంతవరకు ఇది వీడియో. ఓకే, టేక్ కేర్, జై హింద్. నేనేమో తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి, నా మాటలు ఓపిక ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.